सामान श्रीनिवास गारु नमस्ते नमस्कार अंडी गंगाधर गारु नमस्ते सज्जल रामकृष्ण रेड्डी गारु ई रोज कामेंट चेस्तू बीजेपी राष्ट्र अध्यक्षरालु एवरैते उंदो पुरंदेश्वरी गारु आवड बीजेपी अध्यक्षरालु कादु टीडीपी अध्यक्षरालुगा व्यवहरिस्तुंदि अन्नारु दीनि ए रकंगा चूडाल्सि उंटदि మీకు 99 ప్రేక్షకులకు పెద్దలందరికీ నమస్కారం గంగాధర్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసేటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే తాను చేసేటువంటి తప్పులను తాను చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనులు ఆ తరహా వ్యక్తిత్వాన్ని ఇతరులకు ఆపాదించే విధంగా ఉంది ఇవాల వైఎస్ఆర్సిపి నాయకుడిగా ఆయన భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక అర్హత ఉందని అనుకుంటున్నా ఎందుకు ఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పుట్టుకే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి దివాలా కోరుతనంతో కూడుకున్నటువంటి ప్రారంభం ఇవాల వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుంటారు వాస్తవానికి అది యువజన శ్రామిక రైతు పార్టీగా ఎవరో వెంకటేశ్వర అనే వ్యక్తి పెడితే అతని దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కొని తగుదినం అంటూ ఇవాల తాము ప్రారంభించిన పార్టీలాగా చెప్పుకుంటారు అసలు కల్తీ పార్టీ అది ఎందుకంటే 75 శాతానికి పైగా కాంగ్రెస్ నుంచి మిగిలిన 25 శాతం నుంచి తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి కల్తీ పార్టీ అది పూర్తిగా తెలుగుదేశం బ్రహ్మలో తెలుగుదేశం ట్రైనింగ్ లో ట్రైన్ అయిపోయి వచ్చినటువంటి నాయకులు చేసినటువంటి పురందేశ్వర గారు ఏ పార్టీ నుంచి వచ్చారు సార్ మళ్ళీ ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి పుట్టుకొని నుంచి ఉన్నటువంటి బీజేపీలో అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పదవేనటువంటి శ్రీనివాస్ గారు వ్యామోహంతో శ్రీనివాస్ గారు నైతిక విలువలు శ్రీనివాస్ గారు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించి అప్పుడు కాదన్నప్పుడు ఒక ఇంకొక పార్టీ లాగా ఫామ్ అయ్యి ఇవాళ అధికారం ఉన్నటువంటి వీళ్ళు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడారు ఇప్పుడు లేవనెత్తినటువంటి భారతీయ జనతా పార్టీ లేవనెత్తినటువంటి ప్రధాన ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీకున్న మీ అధ్యక్షురాలే కాంగ్రెస్ నుంచి వచ్చినవాడు కదా సార్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి 75% రానివ్వండి ఇప్పుడు గంగాధర్ గారు మీరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా ఏది సన్నాయి నొక్కులు నొక్కుతూ తగుదునమ్మా అంటూ మీరు ఏదో సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు బానే ఉంది అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో లభించేటువంటి మద్యం ఏదైతే ఉందో దానిలో అవలంబించేటువంటి తయారీ విధానం ఏదైతే ఉందో దాని కారణంగా పేద ప్రజలు అంటే 30 రూపాయలకు తయారయ్యేటువంటి క్వార్టర్ మధ్యాని 300 రూపాయలకు అమ్ముకుంటూ పేద ప్రజలు కూలీ చేసుకునేటువంటి వాడి దగ్గర నుంచి దోచుకునేటువంటి విధానాన్ని మీరెందుకు ప్రశ్నించట్లేదు మీరెందుకు తప్పు పట్టట్లేదు ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది దేశమంతా మరి మద్యం వ్యాపారాలు 20,000 కోట్ల రూపాయల మద్యం ఏటా జరిగేటువంటి మద్యం వ్యాపారంలో ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నగదు రహిత లావాదేవీలు జరపట్లేదు శ్రీనివాస్ గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శ్రీనివాస్ గారు కంపెనీల శ్రీనివాస్ గారు 1 సెకండ్ దౌర్జన్యంగా టాపిక్ డైవర్ట్ అవుతుంది 1 సెకండ్ శ్రీనివాస్ గారు ఈ దేశంలో శ్రీనివాస్ గారు విషయం ఏంటంటే పురందేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలుగా కంటే కూడా టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేస్తుంది అన్న దాని కామెంట్ మీద మీ స్పందన ఏంటి అన్నం నేను అదే చెప్తున్నా గంగాధర్ గారు దయచేసి వినండి చౌకబారు విమర్శలు చేతకాని దివాలా కోరు మాటలు అంటున్నా ఒక వైఎస్ఆర్సీపీ యొక్క పుట్టుకే అవినీతితో అనైతికతతో పుట్టినటువంటి పార్టీ అందులో ఉన్నటువంటి పార్టీ నేతలు ఏ పార్టీ నుంచి వచ్చారో చెప్పలేనటువంటి ఒక దీనమైన పురందేశ్వర గారు ఏ పార్టీ నుంచి వచ్చారు సార్ అడగాల్సింది అంటున్నా వాళ్ళు భారతీయ జనతా పార్టీ నిష్కర్షగా రాజకీయంగా నష్టం జరిగినప్పటికీ నిష్కర్షగా ప్రజల పక్షాన నిలబడి బాధ్యత కలిగినటువంటి పార్టీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్నటువంటి నిధుల యొక్క వరద దువార్ శ్రీనివాస్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది ఒకసారి చూడండి జరుగుతున్నటువంటి మద్యం పాలసీ ఏదైతే ఉందో మద్య నిషేధం ఉన్నారు దశల వారీగా మద్య నిషేధం ఉన్నారు 25 సంవత్సరాల మద్యం మీద వచ్చేటువంటి రాబడి ఆధారంగా అప్పులు చేసినటువంటి వీళ్ళు మద్యం నిషేధిస్తారా మాట్లాడండి దువార్ శ్రీనివాస్ గారు మాట్లాడండి నేను అనేది గంగాధర్ గారు మీరు సూటిగా ఒక ప్రశ్న వేశారు పురందేశ్వరి గారు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారు దమ్ముంటే సమాధానం చెప్పమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి సందర్భంలో అంతకు ముందు 150 మంది సంతకాలు పెట్టిస్తే నేను ఆ పార్టీని పడగొట్టను
నాన్నత ఇచ్చిన ప్రభుత్వం అని చెప్పిన గణుడు జగన్మోహన్ రెడ్డి అతను పడగొట్టాలి ముఖ్యమంత్రి దమ్ముంటే మీకు దమ్ముంటే పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీకి మార్పు దానికి సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పండి మాట్లాడతానే ఈ యొక్క ప్రభుత్వ తీరును నిలదీయాల్సిన బాధ్యత రాజకీయాలకు అత్యంతంగా అందరి మీద ఉంది మీ మీద కూడా ఉందంటున్నారు పురంధేశ్వరి గురించి సమాధానం చెప్పు దమ్ముంటే అది చెప్పు పురంధేశ్వరి గారు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా బీజేపీ సామన్ శ్రీనివాస్ గారు సామన్ శ్రీనివాస్ గారు ఆ కామెంట్ ఒకసారి మీ రియాక్షన్ ఏంటో చెప్పండి ఒకసారి ఎవడయ్యా నువ్వు సమాధానం చెప్పు ఎవడు నువ్వు దమ్ములేంటి దయ్యాలేంటి ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇవాళ ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఉందా అంటున్నా ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మహిళా మోర్చా ఇన్ఛార్జిగా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మాజీ కేంద్ర మంత్రిగా ఇవాళ ఆమెకున్నటువంటి నైతిక విలువలు ఆమెకున్నటువంటి కమిట్మెంట్ ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించినప్పటి నుంచి మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనైతిక నిర్ణయాల కారణంగా అవినీతి చర్యలు అవినీతి పథకాలు విధానాన్ని ప్రశ్నిస్తారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ స్టాండ్ అని చెప్పండి మీరు జనసేనతో ఉన్నారా టీడీపీతో వెళ్ళబోతున్నారా లేకపోతే మీరు సింగిల్ గా వెళ్తున్నారా ఓ ఎవడైనా వాడో చెప్పండి హలో ఎవరు ఎవరు మీరు శ్రీనివాస్ గారు కాదు మధ్యలో ఎవరు ఇంటరప్షన్ గంగాధర్ గారు శ్రీనివాస్ గారు మాజీ దువార్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ మరి ఎమ్మెల్సీ మాట్లాడే భాష ఏది వైసీపీ ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన భాష పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సినటువంటి భాష అని అంటున్నా ఆ కారణంగానే నీచమైన భాష మాట్లాడే మంత్రులు నేతలు కలిగిన ఏకైక పార్టీ వైసీపీ ఈ దేశంలోనే ఊతు భాషలు ఊతు భాష మాట్లాడేటువంటి పార్టీ వైసీపీ మాత్రమే ఇంకెక్కడా లేదు ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇంత నీచమైన బూతు భాషలు మక్కన మాట్లాడరు గంగాధర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు వివిధ సందర్భాల్లో అనేక వేదికల మీద సుస్పష్టంగా భారతీయ జనతా పార్టీ చెబుతోంది ప్రజల పక్షము ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవారి యొక్క కష్టం తీర్చే విధంగా ఉంటుంది ఇప్పటికే చెప్పడం జరిగింది జనసేన మా మిత్ర పక్షంగా కొనసాగుతోంది ఇతర వివరాలు పొత్తులు రాజకీయానికి సంబంధించిన నిర్ణయాలు ఎన్నికలకు ముందు మాత్రమే ఉంటాయి రోజువారీ రాజకీయాలు దుమ్మెత్తి పోసుకోవడాలు బూతులతో తిట్టడాలు కాదు మా సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడము క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడము ఇవి మా ముందున్నటువంటి లక్ష్యాలు ఒకవేళ అలాంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి గంగాధర్ గారు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి పొత్తులకు సంబంధించిన నిర్ణయాలు జాతీయ స్థాయిలో తీసుకోబడతాయి ఖచ్చితంగా సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం జాతీయ నాయకత్వం తీసుకుంటది వ్యక్తుల మీద ఆధారపడేటువంటి పార్టీ కాదు అటు చంద్రబాబు ఇటు జగన్ తీసుకున్న తేలిక నిర్ణయాలు భారతీయ జనతా పార్టీలో జరగవు ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కేంద్ర పార్లమెంటరీ బోర్డు మాకు ప్రధానమంత్రి ఉన్నారు జాతీయ అధ్యక్షులు జాతీయ పార్లమెంటరీ బోర్డు ఉంది తద్వారా ఎన్డీఏ సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా టీడీపీని జాకిలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదని సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కామెంట్ చేశారు దీనిపై మీ రియాక్షన్ ఏంటి గంగాధర్ గారు ప్రశ్న నాకా మీకేనండి అది టీడీపీకి వేస్తే బాగుంటుందేమో టీడీపీ సంబంధించిన స్వామిదాస్ గారు జాకీలు పెట్టాలి స్వామిదాస్ గారు రెండు పార్టీ స్వామిదాస్ గారు గంగాధర్ గారు స్వామిదాస్ గారు సమాధానం నా సమాధానము రెండు స్వామిదాస్ గారు మీరు మాట్లాడండి ఇరు పార్టీలకి అధికారం ఇచ్చి చేసుకోండి గంగాధర్ గారు రెండు పార్టీలకి ప్రజలు అవకాశం ఇచ్చి మోసపోయారు తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి రహితమైనటువంటి సమర్థవంతమైన దేశభక్తి కలిగినటువంటి జాతీయ నాయకత్వంతో కూడుకున్నటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు అవసరమని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆదర్శంగా నిర్ణయాలు చేసుకోండి స్వామిదాస్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి మాట్లాడండి
ఓకే.